హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ అనిత పత్తిపాటి. ఈరోజు వీడియోలో మీ అందరికీ సమాజంలో ఒక ఆడపిల్ల ఎలా మోసపోతుంది అందరి గురించి నేను చెప్పట్లేదండి. దట్ ఈజ్ మై ఒపీనియన్ అన్నమాట. నేను ఏ విధంగా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశాను, నేను ఎటువంటి గోల్స్ నేను ఎలాగ ఆలోచించాను నా ఫ్యూచర్ అనేది, బట్ సమాజం వల్ల దాన్ని నేను ఎదుర్కోలేక ఎలా ఓడిపోయాను, ఇవన్నీ కూడా నేను ఈరోజు టూ వీడియోలో మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి, ఒక నాది మీరు అగ్రీ చేసినట్లు. సో అందరి గురించి నేను చెప్పట్లేదు, నాలాగే ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు కనుక నచ్చినట్లయితే ఒక అమ్మాయి గురించి, అందరు అమ్మాయిల గురించి నేను చెప్పట్లేదండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇది ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిలకి మాత్రమే అర్థమవుతుంది, నేను చేసిన ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఫేస్ చేశారు అనేది. సో ఈరోజు నేను మాట్లాడబోయేది అయితే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొని సమాజం చేతిలో మోసపోయి ఎలాంటి ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగిపోతుంది, అవన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో మీతో మాట్లాడబోతున్నాను. అండ్ మీ అందరినీ ఒక విషయం అడగాలి అనుకుంటున్నానండి, చాలా రోజులకు అడుగుతున్నాను. సో మీకు నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకొని నోటిఫికేషన్స్ అన్నింటినీ కూడా ఆన్ చేసుకోండి, ఓకేనా? తప్పకుండా మీ ఒపీనియన్ అనేది కామెంట్స్లో చెప్పండి. సో ఫస్ట్ అయితే నేను నా పెళ్ళికి ముందు ఎలాగ ఆలోచించేదాన్ని అంటే అండి, సో నేను ఒక బాగా చదువుకోవాలి. చదువుకోవాలంటే నేనైతే ఫుల్ నేను ఏదో బాగా చదివేశాను, మంచి మార్క్స్ వస్తాయి, ఫస్ట్ క్లాసు, ఫస్ట్ బెంచ్ ఇలా కాదు. జస్ట్ నాకంటూ ఒకటి ఉండేదన్నమాట. నేను మెయిన్ ఏదైనా ఏమన్నా అనుకునేదాన్ని అంటే అండి, ఒక టీచర్ అవ్వాలి అని అనుకునేదాన్ని అనమాట. నాకు మళ్ళీ కొన్నిసార్లు ఏమనుకునేదాన్ని అంటే, నేను అంత చదవను కదా, నేను అవ్వగలనా అనుకునేదాన్ని. బట్ నేను ఏదైనా చేయాలి అనుకుంటే తప్పకుండా చేయగలనండి. సో ఒక వన్ థింగ్ ఏంటంటే, నేను 9th క్లాస్ అప్పుడు చదువు అనేది మధ్యలో ఆపేశానండి. అంటే కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలో కాదు, ఒక 3-4 మంత్స్ నేను వెళ్ళలేదన్నమాట, 9th క్లాస్ లాస్ట్లో వెళ్ళలేదన్నమాట. తర్వాత ఏమైందంటే అండి, 10th క్లాస్ కూడా స్టార్ట్ అయిపోయింది, నా క్లాస్మేట్స్ అందరూ కూడా ముందుకు వెళ్ళిపోయారు. ముందుకు వెళ్ళిపోయిన తర్వాత నేనేంటంటే ఇంకా మళ్ళీ ఏంటంటే ఒక 3 మంత్స్ ఇంట్లో ఉన్న తర్వాత నాకు అర్థమైంది, లేదు ఇట్లా ఉంటే దేనికి మనం వేస్ట్ అవుతాము, మనకంటూ ఒకటి మనం ఏర్పరచుకోవాలి, ఎలాగైనా 10th క్లాస్ చదవాలి అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నాకు ఆ 3 మంత్స్ ఇంట్లో ఉన్న తర్వాత అర్థమైందండి. సో దాని తర్వాత నేను ఏం చేశానంటే వెంటనే కూడా మళ్ళీ 3 మంత్స్, అప్పటికే 10th క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ స్కూల్ అంటే టీచర్స్ ఏమన్నారంటే, లేదు ఇప్పుడు సిలబస్ మొత్తం కూడా ఒక 15% వరకు కంప్లీట్ అయిపోయింది, 20-30% వరకు కంప్లీట్ అయిపోయింది, ఇంకా నువ్వు ఇప్పుడు వచ్చినా నీకేం అర్థం కాదు, నువ్వు పాస్ అవ్వలే ఫెయిల్ అయిపోతావు అని చెప్పారనమాట. అప్పుడు కొంచెం అంత క్రిటికల్గానే ఉండేది, లేదండి చిట్స్ పెట్టడం ఇలాంటివి అయితే ఏది ఉండేది కాదు. ఇప్పట్లో కూడా 10th క్లాస్ అంటే కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటుంది, ఇలా ఉందన్నమాట. సో అలాంటప్పుడు ఫెయిల్ అయిపోతావు, వద్దు నువ్వు 9th క్లాస్లో మళ్ళీ 9th క్లాస్ కంటిన్యూ చేయి, నెక్స్ట్ మళ్ళీ 10th వద్దు అని చెప్పారనమాట. సో అలాగే అని చెప్పేసి నేను 9th క్లాస్లో కూర్చున్నానండి. 9th క్లాస్లో కూర్చుంటే విన్న పాఠాలే వినాలంటే చాలా బోరింగ్ అనిపించేది. సో మళ్ళీ ఏంటంటే కొన్ని రోజులు అట్లాగే ఆలోచించిన తర్వాత కొందరు అంటే టీచర్స్లోనే, నేను చదివిన టీచర్స్లోనే కొంతమంది ఏంటంటే, లేదు ఈ అమ్మాయి పాస్ అవుతుంది, ఈ అమ్మాయి చదవగలదు అని నా మీద ఒక నమ్మకంతో నన్ను మళ్ళీ 10th క్లాస్లోకి తీసుకెళ్లారండి. సో వాళ్ళు నా మీద అంత నమ్మకం పెట్టుకున్నారు. నేను చాలా అంటే చాలా కాదు, ఒక మీడియం స్టూడెంట్ అనుకోవచ్చు. సో అలాంటి దాన్ని నేను ఒకసారి, వాళ్ళు నా మీద అంత నమ్మకం పెట్టుకున్నారు కదా, ఎట్లాగైనా నేను 10th పాస్ అవ్వాలి, నాకంటూ ఒక గుర్తింపు కాదు. సో నేను వాళ్ళందరూ చేయలేదు అనుకున్నది నేను చేసి చూపించాలి అని ఒక కాన్ఫిడెంట్ అనేది నాకు అప్పుడు వచ్చిందండి. సో అప్పుడు ఒక 10th క్లాస్ అనేది సగం కంప్లీట్ అయిపోయింది, సగం కాదు ఒక 30% కంప్లీట్ అయిపోయింది అనుకోండి. అయిపోయిన తర్వాత నేను క్లాస్ రూమ్లోకి వెళ్తే నాకు ఒక్క ముక్క అర్థం కాలేదండి. బట్ నేను కష్టపడ్డాను, ఆలోచించాను, ఇంకా ముందుకు వెళ్ళాలి అని నా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు. సో దానివల్ల ఒక 3-4 మంత్స్లోనే నేను మళ్ళీ నార్మల్ స్టూడెంట్ లాగా అయిపోయాను, మళ్ళీ నా ప్లేస్ అనేది నాకు వచ్చింది. అర్థం కాకపోయినా అర్థం చేసుకున్నాను అండ్ నా ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేశారు కాబట్టి సో నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళానండి. అప్పుడు అర్థమైందనమాట ఈ అమ్మాయి చేయగలదు అని చెప్పేసి. నా మీద హోప్స్ లేని టీచర్స్కి కూడా ఒక చిన్న హోప్ వచ్చింది. సో మేబీ అందరికీ గుర్తుండకపోవచ్చులేండి, నాకు మాత్రమే గుర్తుంటుంది. సో అలాగా నేను ఆ 10th క్లాస్ అనేది పట్టుదలగా చదివి ఒక మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళి చదివి పాస్ అయ్యానండి. సో అది ఒక అప్పుడు నాకు అర్థమైంది అనమాట, నేను ఏదో ఒకటి చేయగలను, నాకు ఈ గోల్ ఉంది, నేను ఒక టీచర్ అవ్వగలను అనుకుంటే చేయగలను అనే ఒక థాట్ అనేది నాకు అప్పుడు వచ్చిందనమాట. ఓకే అండి, 10th క్లాస్ ఎగ్జామ్స్ అంతా అయిపోయిన తర్వాత నేను ఏంటంటే హాలిడేస్లో మార్క్స్ కూడా బాగానే వచ్చాయి. సో అప్పుడు పాయింట్స్ ఉన్నాయండి, పాయింట్స్ ఇప్పుడు ఎందుకులే.
సో నేను అనుకున్న దానికంటే బెటర్గానే వచ్చాయన్నమాట. సో నేను ఇంకేంటంటే అనుకున్న తర్వాత అందరూ కూడా నా క్లాస్మేట్స్ అందరూ కూడా జాయిన్ అయిపోయారండి. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే హాస్టల్లో జాయిన్ హాస్టల్లో ఉండటం, హాస్టల్ ఫుడ్ ఇదంతా కూడా నాకు తెలియదు. సో అలా అనుకున్నప్పుడు నేను ఏం చేశానంటే వెంటనే ఇంకా లేదు, నేను మా ఊరు నుంచి వెళ్ళాలంటే వేరే ఊరు వెళ్ళాలంటే ఒక 2 అవర్స్ జర్నీ, 2 అవర్స్ కాదు 1 అవర్ జర్నీ ఉంటుంది. బస్సులో వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇంటికి రావాలన్నమాట, అప్ అండ్ డౌన్ అన్నమాట. బట్ అలా అనుకున్నప్పుడు నేను ఏం చేశానంటే అండి, ఇంకా అందరూ కూడా నాతో చదివిన అమ్మాయిలు అందరూ కూడాని అంటే ఆ హాస్టల్స్లో కొందరికైతే సీట్స్ వచ్చాయి, అందరూ వెళ్ళిపోయారనమాట. బట్ నేనేంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక హాస్టల్లో ఉండడం, ఒక దగ్గర ఉండటం నాకు అలవాట్లేదు. ఎందుకంటే అమ్మ వాళ్ళు అట్లా చూసుకున్నారు, నాకు అలవాట్లేదు. ఇంకా నేను ఒక్కదాన్నే మిగిలిపోయానండి అమ్మాయిల్లో. అండ్ ఇంకా అబ్బాయిలు కొందరు ఉన్నారు, బట్ మా అమ్మ వాళ్ళు ఏంటంటే వద్దు, ఒక్కదాన్ని అప్ అండ్ డౌన్ చేయాలి కదా, అది ఇది అని చెప్పేసి, ఆ అమ్మాయి చూడడానికి బాగున్నావు, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకవేళ బస్ లేట్ అయినా నువ్వు ఎట్లా చేస్తావు, ఇదంతా ఇంకా ఏంటంటే అందరూ కలిసి సమాజానికి వదిలేశారు. సమాజం ఇట్లాంటిది అట్లాంటిది, నువ్వు చేయలేవు, ఇంకా నువ్వు మళ్ళీ ఒక్కదాన్ని ఫేస్ చేయలేవు ప్రాబ్లమ్స్ అనేవి అని చెప్పేసి నన్ను అక్కడితో స్టాప్ చేసేసారండి. నన్ను భయపెట్టేశారనమాట సమాజం గురించి. సో ఫస్ట్ టైం సమాజం చేతిలో నేను అప్పుడు ఓడిపోయాను, నేనేం చేయలేకపోయాను, నా గోల్స్ అనేవి అక్కడే స్టాప్ అయిపోయాయండి. ఇప్పుడు తలుచుకుంటే చాలా అంటే చాలా బాధేసింది. ఒక ఇంటర్ కానీ ఒక డిగ్రీ కానీ చేసుకుని ఉంటే నా లైఫ్ ఇంకొంచెం బాగుండేదని చెప్పేసి చాలాసార్లు బాధపడ్డాను. సో అక్కడ నేను ఫస్ట్ టైం సమాజం చేతిలో ఓడిపోయాను ఒక అమ్మాయిగా పుట్టినందుకు. దీంట్లో నాకు 100% కూడా కరెక్ట్ ఉంది అనిపిస్తుందండి. ఇది నా తల్లిదండ్రుల తప్పు కాదు అండ్ నా తప్పు కాదు, సమాజం తప్పు. అమ్మాయిగా ఒక సమాజంలో పుట్టడం అనేది ఒక తప్పుగా అనిపించింది. సో సెకండ్ టైం ఏంటంటే అండి, నేను క్లియర్గా నేను మీకు చెప్తాను, కొన్ని కొన్ని పాయింట్స్ అనేవి నేను మర్చిపోయినప్పుడు వీడియో అనేది అర్థం కావట్లేదు అందుకని. సో తర్వాత ఏంటి అండి, నేను ఒక అయిపోయిందో చదువు అక్కడితో ఎండ్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా జాయిన్ అవ్వాలనుకున్నాను, అప్పుడు కుదరలేదన్నమాట. మళ్ళీ ఏమైందంటే అండి, నేను మ్యారేజ్ అనేది నాకు అసలు ఐడియా లేదనమాట, ఐడియా లేదు నాకు. అప్పుడు ఏజ్ వచ్చేసి, ఏజ్ కూడా చెప్తాను నో ప్రాబ్లం అండి, నాకు అప్పుడు 16 కంప్లీట్ అయ్యి 17 వచ్చిందనమాట. సో 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ అట్లాగే బాధపడుతున్నాను, నేను అది వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఏదైనా నాకంటూ ఒక గుర్తింపు నేను ఏర్పరచుకోవాలని చెప్పేసి కొన్ని కొన్ని ప్రయత్నాలు కూడా చేశాను. అన్నింట్లో విఫలమయ్యానమాట. అండ్ తర్వాత టైలరింగ్ నేర్చుకున్నాను, అందులో సక్సెస్ అయ్యానండి. నాకు ఏదైనా చేయాలి అని పట్టుదల ఉంటే ఏదైనా నేను చేయగలను. సో తర్వాత టైలరింగ్ నేర్చుకుని అందులో కూడా నాకు సంతృప్తి లేదనమాట, ఇంకొంచెం ఏదన్నా చేయాలి, ఇంకొంచెం ఏదన్నా చేయాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉండేది. ఆ ఆలోచన వచ్చి రాకముందే నాకు ఒక మ్యారేజ్ ప్రపోజల్ అని వచ్చింది. ఆ ప్రపోజల్ వచ్చిన తర్వాత మళ్ళీ అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన తర్వాత ఓకే సెటిల్ అయిపోవచ్చు అని చెప్పేసి డిసైడ్ అయ్యాను, అప్పుడు ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ సర్లేను, మళ్ళీ కొంచెం అంత ఆలోచించి మళ్ళీ నా నార్మల్ లైఫ్లోకి నేను వెళ్ళిపోయాను. అలా వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే అండి, మళ్ళీ ఇంకొక ప్రపోజల్ వచ్చిందనమాట. సో ఇంక అక్కడ కూడా నాకు ఇష్టం లేదండి, ఎందుకు ఇప్పుడే, నేను చిన్న ఏజ్ కదా, మా అన్నయ్యకి ఇష్టం లేదు అండ్ నాకు ఇష్టం లేదనమాట. బట్ మా అమ్మ నాన్న ఏంటంటే వాళ్ళకి ఒక్కగానే ఒక అమ్మాయిని చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు. నన్ను అంటే ఎవరికైనా అట్లే ఉంటుంది, బట్ నా గురించి నేను చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను. సో ఏంటంటే మా అమ్మ మ్యారేజ్ చేసేద్దాము అని అంటే అనింది. బట్ మా అన్నయ్య ఏంటంటే ఇప్పుడే ఎందుకు మ్యారేజ్ అంటే, నా ఒపీనియన్ అయితే అస్సలు నాకు మ్యారేజ్ గురించి ఇంత చిన్న హోప్ కూడా లేదండి ఇట్లా చేయాలి, అసలు ఏం నాకు అసలు మ్యారేజ్ అంటేనే ఐడియా లేదు. తర్వాత ఏంటంటే అండి, ఇంకా ఇంకా మళ్ళీ ఎన్ని రోజులు ఉన్నా కానీ అమ్మాయిని ఇచ్చేయాల్సిందే కదా, ఇంకా మళ్ళీ కొంచెం ఏజ్ పెరిగిపోయే కొద్ది సంబంధాలు మంచి రావేమో, మంచి సంబంధం వచ్చింది కదా, ఇచ్చేస్తే అమ్మాయి హ్యాపీగా బ్రతుకుతుంది, ఒక టౌన్లో ఇస్తున్నాము, తన ఫ్యూచర్ బాగుంటుంది. సో మళ్ళీ ఏదన్నా చేస్తే ఒక పల్లెటూరులో అట్లా ఇస్తే ఇతనికేమీ తెలియదు చేయడానికి. సో ఇలాగా అమ్మ వాళ్ళు ఆలోచించుకొని నన్ను, నాకు అసలు తెలియదు కదా మీరు ఎట్లా అంటే అట్లా ఓకే, నాకు అప్పుడు ఉన్నా కానీ ఏదో ఒకటి చేయాలని ఏం చేయాలో అర్థం కాదు, నేను చదువుకోలేదు, ఇట్లాగ అప్పుడు కూడా తలదించానండి. అప్పుడు కూడా సమాజం చేతిలో ఓడిపోయాను. మళ్ళీ ఇంకా మంచి బెటర్ సంబంధం రాదని అమ్మ వాళ్ళు అనడము అండ్ ఇంకా మళ్ళీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో అని చెప్పేసి పెళ్లి విషయంలో కూడా సమాజానికి నేను తల వంచాల్సి వచ్చింది. అక్కడ కూడా సమాజం చేతిలో మోసపోయాను. 17 ఇయర్స్కే నాకు మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిన తర్వాత కూడా నాకు ఇంకా నాలో ఉన్నది ఒకటి, బయటికి రావాలి, బయటకు రావాలి, నేను ఇంతేనా లైఫ్, పెళ్ళి పిల్లలు సంసారం ఇంతేనా, ఇంకంటే ఏం లేదా అనేసి ఒకటి అనిపించింది నాకు. బట్ ఏమీ చేయలేకపోయాను. సో ఎన్ని రోజుల తర్వాత ఇప్పుడు కొంచెం అంత నేను అర్థం కావట్లేదండి. తర్వాత ఇప్పుడు కూడా అండి, ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఫ్రీడమ్ విషయంలో, ఏ అమ్మాయి అయినా కావచ్చు, ఒక ఫ్రీడమ్ విషయంలో మ్యారేజ్ అయిన తర్వాత కావచ్చు, మ్యారేజ్కి ముందు కావచ్చు అండి, ఏ అమ్మాయికి కూడా అబ్బాయికి ఉన్నంత ఫ్రీడమ్ అనేది 110% ఉండదండి. అది మీరే ఆలోచించుకోండి, ఇస్తారు తల్లిదండ్రులు నాకు కూడా అండి, నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఫ్రీడమ్ ఉండేది. బట్ నైట్ 10 తర్వాత ఒక అబ్బాయి బయటకు వెళ్ళి తిరిగి రాగలడు, బట్ అమ్మాయి వెళ్ళగలదా అండి ఒంటరిగా?
సో చూసారు కదా, అక్కడ కూడా సమాజం చేతిలో ఒక అమ్మాయి అనేది ఓడిపోతూనే ఉంది, సమాజం చేతిలో మోసపోతూనే ఉంది. సో అదనమాట, అంత ఫ్రీడమ్ ఉన్నా కానివ్వండి నేను లేదనమాట. ఇప్పటికీ కూడా అండి, లైక్ మా హస్బెండ్ అనుకోండి, కొన్ని కొన్నిసార్లు లేట్ అవుతుంది, కొన్నిసార్లు 11కి వస్తాడు, 12కి వస్తాడు, 1కి వస్తారు, అట్లా వస్తారు. బట్ నేను 10 తర్వాత బయటికి వెళ్ళగలనా రాగలనా, నేనే కదండి ఏ అమ్మాయి అయినా చూసుకోవచ్చు, కొంతమంది తప్ప. సో 10 11 అంటే ఓకే అండి, 12 1 తర్వాత ఎవరైనా ఒక అమ్మాయి ఒంటరిగా రోడ్డు మీద రావడం చూసారా? సో నార్మల్గా ఉండే వాళ్ళే కాదు, ఒక ఫ్యామిలీ టైప్ అమ్మాయి ఇంటికి రాగలడం చూసారా? రారు, ఎందుకంటే అమ్మాయికి ఆ సమాజం అట్లనే ఉంది. సో అమ్మాయి బయటికి వెళ్ళకూడదు 10 తర్వాత కావచ్చు, నైట్ టైం అర్ధరాత్రి ఎవరు అన్నట్టు గుర్తండి. సో అర్ధరాత్రి ఏ రోజైతే ఒక అమ్మాయి నడి రోడ్డు మీద నడుస్తుందో అప్పుడు అసలైన స్వాతంత్రం వచ్చింది అన్నారు. బట్ అది ఇప్పటికీ మనకి స్వాతంత్రం రాలేదు, రాదు కూడా అన్న డిసైడ్ అయిపోయాను. అదేంటంటే సమాజం ఆడపిల్ల అనే ఒక ముద్ర అనేది వేసేసింది. అది ఇప్పటికీ కాదండి, తరతరాలుగా ఎంత డెవలప్ అయినా కానివ్వండి సమాజం, ఆ ఆడపిల్లకున్న దాని నేమ్ అనేది ఎవరు చెడపలేకపోతున్నారు. సమాజం చేతులు ఆడపిల్ల ఎప్పుడు తలదించుకోవాల్సే వస్తుంది. సో దట్ ఈజ్ మై ఒపీనియన్ అండి. మీరేమంటారో నాకు తప్పకుండా లైక్ చేసే లేదా కామెంట్ చేసో ఏదో ఒక విధంగా నాకు తెలియజేయండి. ఇవన్నీ కూడా నా ఒపీనియన్స్ అనమాట, నాలాగే 10 మందికి జరుగుతుంది అని అనుకుంటున్నాను. సో ఒక అబ్బాయి ఏమైనా చేయగలడు, ఒక అబ్బాయి ఏ టైంలో అయినా బయట తిరగలడు, బట్ అమ్మాయి తిరగలేదు. ఎందుకు కారణం? సమాజం. సమాజం ఆడపిల్లకి ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి అనేసి ఒక కట్టుబాట్లు పెట్టింది. బట్ అబ్బాయికి అలా పెట్టలేదు, అబ్బాయి ఎలాగైనా ఉండొచ్చు ఫ్రీడమ్. అక్కడ కూడా ఓడిపోయామన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే, ఒక అబ్బాయి ఒంటరిగా అంటే ఒక వైఫ్ లేకపోయినా కావచ్చు, ఒక వైఫ్ ఉన్న తర్వాత అయినా కావచ్చు, అంటే మ్యారేజ్కి ముందైనా కావచ్చు, ఒక అబ్బాయి ఒక రూమ్లో హ్యాపీగా ఉండగలడు. అంటే రూమ్లో కావచ్చు, ఎక్కడైనా కానివ్వండి, మ్యారేజ్ అయిన తర్వాత ఒక కొందరికైతే వైఫ్స్ లేకుండా అన్ఫార్చునేట్లీ పోయిన వారికైనా కావచ్చు, వాళ్ళు ఫ్రీడమ్గా ఉండగలరు. వాళ్ళని ఒక్క మాట సమాజం తలెత్తన్నారు, అయ్యో పాపం అంటే వాళ్ళ వైఫ్ చనిపోయింది, లేదంటే సెకండ్ మ్యారేజ్కి రెడీగా అయిపోతారు వెంటనే, పిల్లలు ఉన్నా కానివ్వండి. బట్ ఒక అమ్మాయి ఒక మ్యారేజ్ని యాక్సెప్ట్ చేయగలదా? 100% చేయలేదండి. ఎక్కడో రేర్గా ఉంటుందన్నమాట. ఒక సరే నార్మల్గా పెళ్ళయి కొన్ని ఇయర్స్కి ఏదైనా జరిగితే అది వేరే విషయం, బట్ ఒక పెళ్ళైన తర్వాత ఒక బాబు ఒక పాప పుట్టి ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఇట్లా జరిగిన తర్వాత ఒక అమ్మాయి పెళ్ళి చేస్తారు అంటే యాక్సెప్ట్ చేయగలదా? 100-200% కూడా ఒక అమ్మాయి యాక్సెప్ట్ చేయదండి. బట్ అదే ఒక అబ్బాయి అయితే యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే అబ్బాయి అంటే అమ్మాయి సపోర్ట్ అనేది లేకుండా నిలబడలేడు, అలాగే అమ్మాయి నిలబడగలదు, కానీ ఈ సమాజం నిలబడనివ్వదు. ఎందుకంటే మగవాళ్ళు లేకుండా ఆడేది లేదు అంతే. సో ఒక హస్బెండ్ లేకుండా ఒక అమ్మాయిని ఎంత చులకనగా చూస్తారంటే అంత చులకనగా చూస్తారండి. అది ఎంత పెద్ద స్టేజ్లో ఉన్న వాళ్ళకైనా కానివ్వండి. సో అది విన్నారు, ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలేశారు. బయటకు ఎవరు రానివ్వరు కాబట్టి మనకి బయటికి రాదు. సో నిన్న మొన్న నేను ఒక ఇంటర్వ్యూ కూడా చూశాను, సునీత గారిదండి. సో ఈ టాపిక్ నేను మాట్లాడొచ్చు కాబట్టి మాట్లాడుతున్నాను. తను కూడా హస్బెండ్తో లేరు. సో తను కూడా ఏం చెప్పిందంటే ఒంటరిగా ఉంటుందని నన్ను చాలామంది బ్లేమ్ చేశారు, చాలామంది చులకనగా చూశారు, చాలామంది జాలిపడ్డారు, చాలామంది నిందలు వేశారు అని తను చెప్పింది. సో ఎంత పెద్ద వాళ్ళకైనా కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఒక అమ్మాయి అబ్బాయి లేకుండా జీవించలేదు. కానీ అబ్బాయి జీవించగలడు, అబ్బాయి ఒక భార్య లేకపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోగలడు, తను మళ్ళీ హ్యాపీగా ఉండగలరు, ఇలా ఉంటుందన్నమాట. కానీ ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత ఫ్రీడమ్ పెళ్ళయ్యి ఇలా అయిన తర్వాత ఎంత చులకనగా చూస్తారంటే అంత చులకనగా చూస్తారు. సో ఇక్కడ కూడా సమాజం చేతిలో ఒక అమ్మాయి ఎప్పుడూ ఓడిపోతూనే ఉందండి. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సో వీటన్నింటిని బట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే అండి, ఎంతో ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు, ఎంతో అమ్మాయి ఒక అమ్మాయి ముందుకు వెళ్ళడానికి ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఒకరు అంటే ఇప్పుడు ఎవ్వరు తక్కువ కాగలరు అని చెప్పేసి ఒక బ్రాండ్ అనేది ఒక అమ్మాయిలు ఏదన్నా మేము చేయగలమని చెప్పేసి నిరూపించుకుంటున్నారు, ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఒక క్లాస్లో చూడండి, అబ్బాయిల పర్సంటేజ్ కంటే అమ్మాయిల చదువు విషయంలో అమ్మాయిల పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక దేంట్లో అయినా కానివ్వండి అండి, అమ్మాయిలు ముందే ఉంటారు. బట్ ఈ ఫ్రీడమ్ విషయంలో అమ్మాయిలు చాలా వెనుకుంటారండి. ఇది నాకు తెలిసి సమాజం ఒక అమ్మాయికి ఇచ్చిన ఏమంటారు, ఒక అమ్మాయికి ఇచ్చిన విలువ అనుకోవచ్చు. సో ఎంత కష్టపడి ఈరోజు ఇద్దరు సంపాదిస్తున్నారు, అబ్బాయి కంటే ఎక్కువ సంపాదించే అమ్మాయి కూడా ఉంది. బట్ అబ్బాయికే విలువ ఉంటుంది, అబ్బాయి సంపాదిస్తేనే విలువ ఉంటుంది, అమ్మాయి సంపాదిస్తే సో ఇద్దరు కష్టపడుతున్నారులే అంటారు. బట్ ఒక అబ్బాయి ఒక ఫ్యామిలీని అంతా పోషిస్తా తను ఒక్కడే పోషిస్తున్నాడు, తను ఒక్కడే సంపాదిస్తున్నాడు, తను ఒక్కటే ఇదంతా సంపాదించాడు.
అదే అమ్మాయి ఎక్కువ కనుక సంపాదిస్తే దాని అదేమి ఇద్దరు కష్టపడుతున్నారు ఈ రోజుల్లో, ఇద్దరు కష్టపడితేనే ఒక రూపాయి అనేది వస్తుంది. సో ఈ డైలాగ్ వస్తుందండి. సో వీటన్నింటినీ విన్న తర్వాత ఎంత సాధించిన ఒక అమ్మాయి, ఎప్పుడు ఒక అమ్మాయిని ఈ సమాజం మనుషులు వాళ్ళు ఇచ్చారు, తల్లిదండ్రులు ఇచ్చారు, నేను తీర్చుకున్నాను, ఇదంతా కాదండి. సో ఇదంతా తప్పు ఎవరిది అని నా ఉద్దేశం అంటే సమాజం ఒక అమ్మాయికి ఇలానే ఒక ప్లేస్ అనేది నిర్ణయించింది. సో దానివల్ల అమ్మాయి పేరు అనేది అలాగే నిలబడిపోయింది. అమ్మాయి ప్రతి ఒక్క విషయంలో ఇంకా చాలా ఉన్నాయండి, నాకు ఉన్నంతవరకు, నాకు గుర్తొచ్చినంత వరకు నేను చెప్పాను. అండ్ ఇంకా వింటూ ఉంటే మీకు కూడా బోర్ అనిపిస్తుంది. సో ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు ఏంటంటే ఒక నా ఇల్లు, నా పిల్లలు, నా హస్బెండ్, ఇంతే అమ్మాయికి, ఇంకా ఎందుకంటే ఏమీ లైఫ్ ఉండదు. సో ఒక అబ్బాయి ఏమైనా అండి ఒక ఫ్రీడమ్, ఏదైనా ఒక మూవీకి వెళ్ళగలడు, ఏదైనా ఒకటి చేయగలడు, ఏదైనా ఒక ఊరికి ధైర్యంగా వెళ్ళడు కదా, అమ్మాయి వెళ్ళలేదు. సో దీన్ని బట్టి నేను చెప్తున్నది ఏంటి అంటే, నాకు తెలిసి ఎన్ని తరాలు మారినా ఎంత ఇచ్చినా కానీ అమ్మాయికి ఈ ఫ్రీడమ్ అనేది సమాజం నుంచి రాదు. అండ్ సమాజం చేతిలో ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఎక్కడో ఒక దగ్గర మోసపోతూనే ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర వెనక్కి తగ్గాల్సి వస్తుంది. సో ఇంకొకసారి చెప్పేది ఏంటంటే, ఏ రోజైతే మనకి స్వాతంత్రం వచ్చింది అని మనం అనుకుంటున్నాం, బట్ గాంధీ గారు ఎవరో చెప్పారనుకుంటాను, బట్ అది నాకు గుర్తుంది కానీ ఎవరు చెప్పారో నాకు గుర్తులేదు. సో దయచేసి క్షమించండి. ఇంకా నేనేంటంటే ఇప్పుడు ఫ్లోలో వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. నడి రోడ్డు మీద ఒక అమ్మాయి ఏ రోజైతే తిరుగుతుందో ఆ రోజే మనకి స్వాతంత్రం వచ్చినట్టు. బట్ ఏ రోజు కూడా ఒక అమ్మాయి నడి రోడ్డు మీద, ఒక నార్మల్ హౌస్ వైఫ్ కాదు, ఎవరైనా కానీ ఒక అమ్మాయి నడి రోడ్డు మీద తిరగలేదు. సో నార్మల్గా షూటింగ్స్ అవి ఇవి తీస్తుంటారండి, అలా కాదు, ఒంటరిగా ఒక అమ్మాయి నడి రోడ్డు మీద తిరగలేదు. సో మనకి స్వాతంత్రం రాలేదు. ప్రతి ఒక్క అమ్మాయి కూడా సమాజం చేతిలో ఏదో ఒక విధంగా మోసపోతూనే ఉంటుంది, మోసపోతుంది అంతే, ఇంకా దాని గురించి నేను ఇంకా చెప్పలేను. సో ఇవన్నీ నాకు అనిపించింది, నేను బాధపడినవి, నేను కోల్పోయినవి ఒక అమ్మాయిగా పుట్టడం వల్ల నేను ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నాను, ఇవన్నీ కూడా ఈరోజు మీతో పాటు షేర్ చేసుకోవాలనిపించింది. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి ఆలోచిస్తే, ఇంతే నా లైఫ్ అనేది, ఇట్లానే ఉండాలి, ఒక అమ్మాయి ఇట్లాగే ఉండాలి, ఇంకేం చేయలేదా అనే ఒక థాట్ అనేది, ఒక బాధ అనేది నాకు ఇంకా ఉంది, ఇంకా ఏదైనా చేయాలి, సాధించాలి అని చెప్పేసి. బట్ ఏం చేయలేను. ఇప్పటికైనా ఒక యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ వల్ల మీలాంటి కొంతమందిని నేను ఒక ఫ్యామిలీ లాగా చేర్చుకొని మీ అందరితో నా బాధల్ని కానివ్వండి, కష్టాలని కానివ్వండి, సుఖాలని కానివ్వండి చెప్పుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈలాగ పుట్టినందుకు, ఈ చిన్న అవకాశాన్ని కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇంతే, ఇంతకంటే ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నాకు సపోర్ట్ ఇవ్వండి. అమ్మాయి మాట్లాడింది కరెక్టే, ఒక హేట్ స్పీచ్ అంటే ఒక హేట్ లాగా తీసుకోకుండా ఆలోచించండి మీ లైఫ్లో మీకు ఏం జరిగింది, ఒక అమ్మాయిగా పుట్టడం వల్ల మీరు ఏం కోల్పోయారనేది ఒకసారి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది ఈ అమ్మాయి చెప్పింది 100% కూడా కరెక్ట్ అని. సో నచ్చితే ఒక తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాంటి వాటి వల్ల మనకి ఏది, మన ఇది ఒక ఉద్యమం కాదండి, ఒక అమ్మాయి ఫీలింగ్స్ ఒక అమ్మాయి షేర్ చేసుకోవడం వల్ల దానికి ఒక హ్యాపీనెస్ అనేది, ఒక ధైర్యం అనేది వస్తుంది. అందుకనే నేను షేర్ చేసుకుంటున్నాను. మీరందరూ కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్స్లో. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచి థాట్స్ అనేవి నా దగ్గర ఉన్నాయి మరొక వీడియోతో అండ్ మరొక టాపిక్తో మరొక వ్లాగ్తో. ఏది కూడా నేను వదలనండి, అన్నీ కూడా నాకు ఏది నచ్చితే అది చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.